Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ టీడీపీకి పక్కలో బలమేనా? పవన్ కళ్యాణ్ యాక్టర్ కమ్ పొలిటీషియన్. ఆయనకు ఉన్న సినిమాటిక్ చరిష్మా గొప్పది. ఇక రాజకీయాల్లో చూసుకుంటే ఆయన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో ఆయన మీద పందెం కాసే రాజకీయ పార్టీలు చాలానే ఉన్నాయి. లేకపోతే ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 సీట్లు ఓడిపోయిన ఒక నాయకుడు ఇంకా పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఏపీలో చూసుకుంటే జనసేనానికి వైసీపీ అంటే పడదు. అది ఆయన ఎక్కడా దాచుకోలేదు. అందువల్ల శత్రువుకు శత్రువు, తమకు మిత్రుడు అని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ అధినాయకత్వం అయితే పవన్ మీద బోలెడు నమ్మకం పెట్టుకుంది. పవన్ తమకు చేదోడు బాదోడుగా ఉంటాడని, ఖచ్చితంగా ఆయన అండతో తాము వచ్చే ఎన్నికలలో గెలిచి తీరవచ్చు అని కూడా ధీమా పడుతోంది. అయితే పవన్ 2014 నాటి రాజకీయం చేస్తే చంద్రబాబు అయినా ఎవరైనా ఆశలు పెట్టుకోవచ్చు. కానీ ఆయన 2024 నాటికి పార్టీ పెట్టి 10 ఏళ్ళవుతుంది. ఆయన కూడా పొలిటికల్గా బాగా దెబ్బలు తిని కొంత రాటు తేలుతారు కదా. ఇక చంద్రబాబుకు టీడీపీకి మద్దతు ఇస్తే పవన్కి ఏంటి కలిసి వచ్చేది? అదే టైంలో తన రాజకీయం తాను సొంతంగా చేసుకుంటేనే ఆయనకు కూడా మేలు. ఈ మధ్య పవన్ ఏపీలో టూర్ చేసినప్పుడు టీడీపీకి గట్టి మద్దతుగా ఉన్న ఒక బలమైన సామాజిక వర్గానికి మద్దతుగా మాట్లాడడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదేనని అంటున్నారు. వారు కనుక తమతో వస్తే కొత్త రాజకీయం చూపిస్తాను అన్నట్లుగానే పవన్ మాట్లాడారని విశ్లేషణలు ఉన్నాయి. పవన్ కాపులను పెద్దన్న పాత్ర పోషించమంటూనే మిగిలిన కులాలు కూడా కలిసి రావాలని కోరారు. దీని మీదనే టీడీపీలో ఇప్పుడు చర్చ సాగుతోందట. పవన్ కనుక గేర్ మార్చి టీడీపీకి ఆయు పట్టుగా ఉన్న కులాలను దువ్వితే వారు ఆకర్షితులైతే తమ గతేంటి అని కూడా తెలుగు తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారట. అయితే టీడీపీ అధినాయకత్వం మాత్రం జనసేనానికి ఏపీలో ఆదరణ బాగా పెరిగిందని, ఆయన వేసే పంచులకు జనాలు అట్రాక్ట్ అవుతారని, జగన్ని బాగా ఢీకొడుతున్నారని తెగ సంబరపడిపోతోంది. అయితే పవన్ బలం పెరిగితే అది టీడీపీకే ఇబ్బంది కదా అన్నదే కొంతమంది తమ్ముళ్ల వాదనగా ఉందట. ఎంతసేపు జనసేన మద్దతు ఇస్తుంది? పవన్ చరిష్మా గట్టిది అనుకుంటూ మురిసిపోతే టీడీపీకి ఇబ్బంది అంటున్నారట ఆ పార్టీలోని వారు. పేకాట పేకాటే, తమ్ముడు తమ్ముడే అన్నట్లుగా రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవని అంటున్నారు. అందువల్ల ఒకవేళ పవన్ తమతో కలిసి రాకపోతే ఆయన మీద నమ్మకం ఉంచి టీడీపీ ధీమాగా ఉంటే మునిగేది టీడీపీ నావే అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్కి ఏపీలో వైసీపీ సర్కారు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా చూస్తోందని, అదే చంద్రబాబు, చిన్నబాబు, లోకేష్ మీటింగులకు మాత్రం ఇబ్బందులు పెడుతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన కామెంట్స్ వెనుక కూడా అంతరార్థం ఉందని అంటున్నారు. వైసీపీ పెద్దలు ఒక వ్యూహం ప్రకారం పవన్ బలాన్ని పెంచితే మాత్రం అది అటు ఇటు తిరిగి చివరికి టీడీపీకే షాక్ ఇస్తుంది అంటున్నారు. మరి ఎంతో అనుభవం కలిగిన టీడీపీ అధినాయకుడు పవన్ విషయంలో మరీ అతి ధీమాకు పోకుండా సొంత పార్టీని చక్కదిద్దుకుంటేనే రేపటి ఎన్నికలలో మేలు చేకూరేది అని కూడా సూచనలు వస్తున్నాయట. మొత్తానికి పవన్కి టీడీపీలో ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వడం పట్ల తమ్ముళ్ళు భిన్న స్వరాలు వినిపిస్తున్నారంటున్నారు.